గత 2.5-3 నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీని అభిమానించినటువంటి వేల లక్షల మంది అభిమానులు, భారతీయ జనతా పార్టీని అభిమానించినటువంటి అనేక సంఘాల కార్యకర్తలు, నాయకులు నిరంతరంగా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఏమున్నా లేకపోయినా, కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలకు ఓర్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్నటువంటి స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని పునికిపుచ్చుకున్న తెలంగాణ ప్రజానీకం ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, బస్తీలలో, ఊళ్ళల్లో ఎక్కడికక్కడ వాళ్ళే పట్టుపట్టి జట్టుగట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్న తరుణంలో మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అమిత్ షా గారు తొలి మీటింగ్లో 17 సీట్లలో 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందని చెప్పిండు. ఇవాళ తూచా తప్పకుండా ఇవాళ వాతావరణం బట్టి చూస్తే బయట వచ్చేటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమో ఒక రకంగా ఉన్నాయి, కానీ ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాష, ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం మాత్రం 12 సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. రేపటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరడానికి పెద్ద సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. దీనికి అనేక మంది సహకరించారు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇలా అనేక మంది సహకరించినందుకు వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించి వారు మాట్లాడిన మాట ఫ్రస్ట్రేషన్లో, అంటే 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో వారు మాట్లాడిన మాట ఆక్షేపణీయంగా ఉంది. నేను అంటున్నా 2014 కాంగ్రెస్ పార్టీ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమైంది అనేది అయితే మాట్లాడినరు, ఆ మూర్ఖపు వాదన తప్పని తేలిందో, మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డుని, అదే పాడిందిరా పాడిందే పాడదా పాస్పల దాస్ అన్నట్టుగా మళ్ళీ 2024 కూడా ఆ మాట మాట్లాడినటువంటిది ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి మాటలు, ఇట్లాంటి అజ్ఞానపు కామెంట్స్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడినటువంటిది తగదిది. దానికి తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, రేవంత్ రెడ్డి గారు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.